మీద అడుగు పెట్టాం కర్నూల్ మెగా ఫ్యాన్స్ పవర్ ఫ్యాన్స్ పంజాబ్ వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ గారి ఫ్యాన్స్ ఆల్ ఎంఎం కిరవాణి గారి ఫ్యాన్స్ కి స్వాగతం శుభ స్వాగతం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన పివో శ్రీనివాస్ గారి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి గారు రాజీవ్ రెడ్డి గారు నిర్మాతలుగా ద మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ గారి దర్శకత్వంలో ద ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి మ్యూజికల్ గా పంజా వైష్ణవ్ తేజ్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ నటించినటువంటి సనపరెడ్డి వెంకటరామరెడ్డి గారి నవల ఆధారంగా మన ముందుకొస్తున్న కొండపొలం చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం కొండపొలం కర్నూలు ఎందుకు వచ్చిందో తెలుసా రాయలసీమ గడ్డ మీద జరిగినటువంటి కథే కొండపొలం సాహసానికి మారు పేరైనటువంటి రాయలసీమ బిడ్డల కథే కొండపొలం పాండమిక్ తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఒక అవుట్డోర్ ఈవెంట్ కర్నూలులో జరగడం ఇక్కడికి రావడం మా టీం మొత్తానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది సో వెల్కమ్ టు ఆల్ ద ఫ్యాన్స్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ది ఆడియో లాంచ్ ఆఫ్ కొండపొలం పవర్డ్ బై జస్ట్ హ్యాప్ సెవెన్ సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ అండ్ అవర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ ప్రియా గోల్డ్ Vijeta Supermarket, Gauri Gopal Hospitals, our movie partners are My Movie Bazaar and Brochel. Music is on Mango Music. Our cable partners are Mango Cable. Ivalti event meer TV9 NTV lo watch chestunaru. Also on Shreyas Media's YouTube channel. And event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. ఓకే సో తుంగభద్ర నది సాక్షిగా మీ అందరి నడుమ ఇవాళ కొండపొలం మ్యూజికల్ ఈవినింగ్ జరగబోతుంది అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఇక్కడ జరగడానికి పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఏపీ గవర్నమెంట్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము ఇవాళ్ళ ఆడియో లాంచ్లో మీ అందరికీ తెలుసు కొండపొలం సినిమాలో మొత్తం 7 పాటలు ఉన్నాయి అందులో 2 పాటలు ఆల్రెడీ మీరు వినేశారు అండ్ అలాగే మిగిలినటువంటి 5 పాటలు మేము రిలీజ్ చేద్దాం అనుకునే లోపు ఒక పాటకి తొందర ఎక్కువ అది దారిలోనే విడుదలైపోయింది అది దారుల పాట అన్నమాట ఎందుకంటే అది దారులు 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 పాట ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పినటువంటి ఆ పాట గురించి మిగిలిన పాటల్ని మీకు వినిపించడానికి సింగర్స్ రెడీగా ఉన్నారు బట్ బిఫోర్ దాట్ అ స్పెషల్ థాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ఆడియో లాంచ్ ఆఫ్ కొండపొలం Powered by Just Hap and Seven Seas Entertainment Limited. Our associate sponsors are Priya Gold, Vijeta Supermarket, Gauri Gopal Hospitals. Our media partners are My Movie Bazaar and Brochel. Music is on Mango Music. Our cable partners are Mango Cable. Event ni meeru TV9 lo alage NTV lo kuda watch chestunnaru. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Okay, so. తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదు బాబు మైక్ ఆన్ చేయండి హలో బై ఏం వెతుకుతున్నాడు బాబు హలో నన్ను స్టేజ్ మీద హే అన్నావా చూసుకుంటా నీ మీద నేను పెట్టిస్తాను ఏదైనా ఉండు ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి వామ్మో ఈ భాష నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు నేను తెలుగు తమిళ మలయాళం హిందీ ఇంగ్లీష్ మేనేజ్ చేశాను కానీ ఈ బే బే భాష ఎవరికైనా వచ్చామ్మా ఇక్కడ అదే నాకు కూడా వచ్చేసింది భాష ఏంటి ప్రోగ్రామ్ కానీ ఇక్కడ నుంచి పద బయలుదేరు
వచ్చింది ఏంటమ్మా ఈ బెబ్బె గోల ఏంటి అవునా బెబ్బెబ్బే ఇదేంటి ఇప్పటి వరకు నాకు తెలుగు మాత్రమే స్పష్టంగా వచ్చు అనుకున్నాను భగవంతుడు నాకు ఇలాంటి శక్తులు కూడా ఇచ్చాడేంటి ఈ బెబ్బే భాష కూడా నాకు అర్థమైపోతుంది ఏదో ఒక్కసారి ట్రై చేస్తాను వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలియచెప్పడానికి ఏదమ్మా చెప్పు మెగా ఫ్యాన్స్ అందరూ చాలా సూపర్ కొండ పొలం సినిమా చాలా బాగుంటుంది అమ్మో అమ్మో నాకు ఎంత భాష వచ్చేసిందో ఆ తర్వాత నెక్స్ట్ నేను ఈ కొండ పొలం సినిమాలో మునియమ్మ పాత్ర వేశాను నేను కూడా కొండ పొలానికి వెళ్ళి సాహసం చేశాను మీరు చూసి ఈలలేస్తారు కాదా ఒక్క నిమిషం అమ్మా నా వల్ల కావట్లేదు నువ్వు ఇట్రా కొంచెం జుట్టు చెవుల దగ్గర నుంచి జరుపు తెలుగు 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 వచ్చేసిందిగా తెలుగు ఎవరికైనా అంతేనమ్మా మూడు సార్లు తెలుగు 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 అంటే వచ్చేస్తుంది ఏరీ ట్రై చేయి ఒకసారి అందరికీ నమస్కారం అమ్మా అమ్మా నాకు అతీతమైన శక్తులు ఉన్నాయి బాబు నేను మీ హేమని ఆహా హాయ్ ఎలా ఉన్నారు వాళ్ళకేం బ్రహ్మాండంగా ఉంటారు సూపర్ బాబులు అసలు మీరు చాలా క్రేజీగా ఉన్నారు అబ్బా అద్దరిపోయిన ఆడియన్స్ నాకు చాలా ఇష్టం ఇలా అల్లరి చేసేవాళ్ళంటే నాకు కావాల్సింది మీరే థ్యాంక్ యూ సిన్సియర్గా హార్ట్ఫుల్గా మా కొండ పొలం గురించి ఒక నాలుగు మొక్కలు మీతో షేర్ చేసుకోవాలి థ్యాంక్ యూ గొర్రెలు మేపుకునే వాళ్ళందరూ అడవిలోకి వెళ్ళి అంటే వర్షాలు లేనప్పుడు గొర్రెలకి మేత లేనప్పుడు వందల వందల మంది గొర్రెల్ని తీసుకుని ఒక 100 గొర్రెలకి ఇద్దరిద్దరు కాపలాకి తీసుకుని కొండ పొలంలోకి వెళ్తూ ఉంటారు అక్కడ ఎన్ని నేర్చుకున్నామో ఎన్ని పాఠాలు నేర్చుకున్నామో ఒక్కొక్క స్టెప్కి లైఫ్లో ఎప్పుడో నాకు ఇది జరిగింది దాన్ని గెట్ ఆన్ చేసుకుని నేను ముందుకొచ్చాను అని వెళ్తూ ఉండడం తర్వాత ఓ ఏంటి ఇలా జరిగింది అంటే మనం ఒకళ్ళ నుంచి ఎలా రక్షింపబడతాము ఎలా వెళ్ళాలి ఎలా నడుచుకోవాలి ముళ్ళ బాటలో ఎలా వెళ్ళాలి నీళ్ళు లేనప్పుడు ఏం చేయాలి అబ్బా మా సాంగ్స్లో కూడా ఒక్కొక్క మీనింగ్ అసలు ఎంత బాగా సమకూర్చారో అసలు హార్ట్కి టచ్ అయ్యే విషయాలు ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి కొండ పొలాన్ని మేకలను తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయి ఎండనక వాననక ముళ్ళపందులుంటాయి సింహాలుంటాయి పులులుంటాయి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ మేకల్ని కాపాడుకుంటూ వాళ్ళ భవిష్యత్తులో ముందుకు ఎలా వెళ్తారు మరి రాయలసీమ బిడ్డలంటే మజాక అసలు మామూలు మజాక కాదు అసలు అసలు మేము కొండలు ఎక్కుతున్నప్పుడు ఆ బట్టలు కట్టుకోవడం కానీ ఆ మేకల్ని తోలుకెళ్ళడం కానీ 40 రోజులు కొండ పొలంలో మేము మేకలోళ్ళలాగానే ఉన్నాము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కృషి గారి దగ్గర రైటర్ గారి దగ్గర తర్వాత సాంగ్స్ విన్న తర్వాత ఆ సాంగ్లో ఉండే అమృతమైన పదాలు సో అది వింటుంటేనే మనం లైఫ్లో ముందుకెళ్ళొచ్చు అచీవ్ చేయొచ్చు అనే ఒక ధైర్యాన్ని క్రియేట్ చేసే ఆ సాంగ్స్ క్రిష్ గారు మీరు చిత్రీకరించిన ఆ పాటలు ఆ కొండలు ఆ పొలాలు అబ్బబ్బబ్బబ్బబ్బా నా భూతో నా భవిష్యత్ అసలు మమ్మల్ని అందరినీ కూడా మేకలు మేపుకునే వాళ్ళలాగా చేయడం ఒక్కొక్క క్యారెక్టర్కి న్యాయం చేయడం క్రియేట్ చేయడం మా పేర్లు మేము మర్చిపోయి మేము ఆ కొండ పొలంలో పేర్లే పిలుచుకుంటూ ఉంటాం ఒరే సిరిపేలు ఇది సిరిపేలేడు రా తిరిపేలేడి ఓహో సిరిపేలు వచ్చాడు తిరిపేలు మాత్రం బాగా మంచినీళ్ళు తాగి ఎక్కడ టార్చర్ తమ్ముడు నాతో పాటు మేకలు వేయడానికి వీడు కూడా సహాయం చేయడానికి వచ్చాడు వీడి 50 మేకలు నా 50 మేకలు వీడు నా తమ్ముడు ఒక్క నిమిషం ఉండండి తెలుగు తెలుగు తెలుగులో మాట్లాడు చెప్తా ఈయన కూడా రాదా తెలుగు 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 ఇది మా కొండ పొలం లాంగ్వేజ్ మంత్రం ఎట్టుండ
కొండపొలం అంటే చాలా మంది డౌట్ అడిగారు, కొండపొలం అంటే పొలంలో కొండ ఉంటుందా లేదంటే కొండ మీద పొలం ఉంటుందా అని. కొండపొలం అంటే ఏందంటే కరువు వచ్చినప్పుడు గొర్రెల కాపర్లు వాళ్ళ గొర్రెలకి మేత సరిగ్గా దొరకనప్పుడు వాటిని తీసుకొని 40 రోజులు ఒక కొండలోకి వెళ్ళేసి వీళ్ళు కూడా ఇక్కడి నుంచి మొత్తం ఫుడ్ గిడ్డు సంగటి రొట్టెలు అవన్నీ తీసుకొని పోయి అక్కడే ఉండి 40 రోజులు మేపుకొని అక్కడి నుంచి తీసుకొని వస్తారనమాట. అంటే ఈ ఎండలకాలం అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ని కొండ పొలం అంటారు. డౌట్ క్లారిఫై అయిపోయిందా? మునియమ్మ ఏంటి మీ తమ్ముడా? నా తమ్ముడు భాస్కర్. భాస్కర్ కాకపోతే మేమిద్దరం కజిన్స్ లాగా అనమాట. అంటే మా నాన్న వీళ్ళ నాన్న అట్లా. సో అందుకని కొంచెం ఈ 50 గొర్రెలు తీసుకొని మీరు కొండ పొలానికి వెళ్తారే, పులులు సాహసాలు చేయడం ఎట్లా? అసలు భయం ఏదా? అబ్బాబాబాబాలి నాకు అర్థమైంది, ఈ వీడిని చూస్తేనే పులి పారిపోతుంది అని. అది కరెక్టే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదండి, నా పేరు సిరిపేలు, నా తమ్ముడు తిరిపేలు. ఇవాళ ఆయన రాలేదండి, చాలా బాధగా ఉంది. అంతేనండి. తర్వాత పర్వాలేదు నాయన, వాట్సాప్ లో పంపించమని చెప్పు. అయితే ఓకేనండి. వచ్చే దారిలో మేము ఆ సాంగ్ వినేసాము. దారులు 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 బా, ఎంత అసలు కీరవాణి కానీ ఎంత పొగిడినా అసలు పొగుడుతూనే ఉండాలనిపిస్తుంది. అలాగే లిరిక్స్ రాసిన వాళ్ళు కూడా అసలు అద్భుతం అన్నమాట. వాళ్ళందరికీ పాదాభివందనాలు చేయాలి, ఎంత బాగున్నాయో సాంగ్స్ అసలు. భాస్కర్ సంవత్సరం కింద అంటే ఒక కష్టం తర్వాత ఒక మంచి జరుగుతుంది. అంటే ఎంతో కష్టపడిన తర్వాత దేవుడు వచ్చి వరం ఇస్తాడు అన్నట్లు. నేను ఇండస్ట్రీకి వచ్చేప్పుడు కొన్ని కళలు ఉండేవి, అంటే కొంతమంది డైరెక్టర్లతో ఖచ్చితంగా పనిచేయాలి అని. కరోనా అనేది ఒక రోగం వచ్చి 100 రోజులు ఇంట్లో కూర్చొని అడక తినే రోజులలో నాకు ఒక ఫోన్ వచ్చింది కృషి గారి దగ్గర నుంచి, ఒక సినిమా తీస్తున్నాము, మొత్తం కడప స్లాంగ్ ఉంటుంది, రాయలసీమ స్లాంగ్ ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా రావాలి అని. అప్పుడు పోతానే ఆ కథ గీత మొత్తం వినేసి ఈ అమ్మ ఇది కదరా పడాల్సింది మనకు అనే ఒక ఆనందం ఉన్నింది. సినిమా మొత్తము అడవిలోనే షూట్ చేసాం, అడవిలోనే ఉన్నాము. అంటే గొర్రెల కాపురలో మనం ఏడన్న వాళ్ళు రోడ్డు మీద తరుముకుంటూ పోతా అంటే చూస్తాం అంతేగాని, ఆ గెటప్లు వేసుకొని మొత్తం అవన్నీ వేసుకొని ఆ గొర్రెలతో పాటు 30 రోజులు సావాసం చేసిన తర్వాత ఆ గొర్రె కాపుర కన్నా మేమే ఇంకా మా గొర్రెలకు అసమేమో అనిపించింది మాకైతే. అండ్ కృషి గారు అండ్ కీర్వాణి గారు చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడో కూర్చొని కళలు కనింటాము, అంటే కళలు నెరవేరుతాయలేదో అది ఇది అని, బట్ ఏ కష్టం లేకుండా మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చి మా కళ నెరవేరింది, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ కొండపొలం అనే సినిమా మిగతా సినిమాలాగా ఉండదు, ఇది ఒక కథ. లెక్క ప్రకారం చెప్పాలంటే సినిమాలాగా ఉండదు, ఇది ఒక కథని సినిమాలాగా చాలా అద్భుతంగా తీశారు. ఇట్లాంటి సినిమా దీనికి ముందు చూసిండరు, దీని తర్వాత కూడా రాదు. సో ఖచ్చితంగా కరోనా ఈరోనా దీని అమ్మ ఇవన్నీ ఏం లేవు, అన్నీ పోయినాయి మొన్నటికు. థియేటర్లకు పోయి కొండ పొలానికి పోయి అన్నారు సార్ అంతా, ఏదో ఒకసారి అరవండి, ఇది ఇది మళ్ళీ సాఫ్ట్వేర్ లోడ్ అయిపోయింది బెబ్బే. మీరందరూ తప్పకుండా వెళ్ళి 8వ తారీఖు థియేటర్లో సినిమా చూడండి అంతేకోవాలి. ఈ సినిమా నిజంగా నాకు రావడానికి కారణం ఏంటంటే మా గురుగారు సాయిబాబా గారు. సాయిబాబా గారు నాకు ఈ సినిమాలో ఈ ఛాన్స్ రావడం కారణం అనమాట. నిజంగా చాలా ఫస్ట్ థ్యాంక్స్ అని చెప్పుకోవాలి సాయిబాబా గారికి, తర్వాత మా గురుగారు కృషి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఈ స్లాంగ్ రాకపోయినా కష్టపడి నేర్పించారు. ఈ సినిమా ద్వారా ఇంకా ఫ్యూచర్లో పెద్ద హిట్లు కొడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా వచ్చేసే ఉంటుంది ఈ పాటకి భాష. మరి ఓబులమ్మ పాట మీరందరూ విన్నారు, నచ్చిందా? ఓబులమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ పాత్రని పోషిస్తుంది. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ నాకు తెలిసి చాలా కాలం తర్వాత మన తెలుగు సినిమాల్లో. కృష్ గారి వల్ల రకుల్కి ఒక బ్యూటిఫుల్ రోల్ వచ్చింది, ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్తో. సత్యయామిని పెమరాజు కదా? అవును. ఇప్పుడు యామిని పెమరాజు వెళ్ళిపోతారు. రోహిత్ నాయన నువ్వు ఇక్కడే ఉండు, ఎందుకంటే ఇప్పుడు యామిని ఘంటసాల వస్తుంది కాబట్టి. అంతకన్నా ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కీరవాణి సార్.
నా మ్యూజిక్ జర్నీ స్టార్టింగ్ నుంచి నాకు ఒక పాత్ చూపించారు ఇన్ మై మ్యూజికల్ కెరీర్ అండ్ ఆయనకి నేను ఈ పాట పాడడం ఆయన నాకు ఈ పాట ఇవ్వడం ఇస్ అ బ్లెస్సింగ్ టు మీ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ అండ్ క్రిష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ఇట్ థ్యాంక్ యూ ముందుగా అందరికీ నమస్కారం కొండపొలం ఆప్షన్ వచ్చేసి ఎపిక్ టేల్ ఆఫ్ బికమింగ్ అది నా లైఫ్కి ఎగ్జాక్ట్లీ సెట్ అవుతుంది బికాజ్ ఎందుకంటే దిస్ ఇస్ లైక్ ఎ రీబర్త్ ఫర్ మీ హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ టు కీరవాణి సార్ అండ్ క్రిష్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ టూ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇన్ మై కెరియర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ మెగా ఫ్యాన్స్ ఈరోజు కర్నూలుకి వచ్చినటువంటి హీరో ఉప్పెన సినిమాతో సూపర్ సక్సెస్ని కొట్టేసినటువంటి వైష్ణవ్ తేజ్కి మనసారా స్వాగతం పలుకుతున్నారు కర్నూల్ అభిమానులందరూ హై వైష్ణవ్ కొండ పొలాన్ని మ్యూజికల్గా ఇంకొక యాంగిల్లో చూపించినటువంటి కీరవాణి గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి ఎల్లలు లేనటువంటి ఈ తెలుగు సినీ సంగీత ప్రపంచానికి బాహుబలి మా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు వేదం సినిమాతో క్రిష్ గారు అండ్ కీరవాణి గారి కాంబినేషన్ ఎలా ఉందో చూసాము ఇప్పుడు మళ్ళీ కొండ పొలంతో చూస్తున్నాము త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లుతో కూడా మరొకసారి ఈ కాంబినేషన్ విజృంభించేస్తుందన్న దానిలో డౌటే లేదు అంటూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారిని నెక్స్ట్ సాంగ్ వినడానికి రెడీగా ఉన్నారా చెప్పాం కదా ఏడు పాటల్లో రెండు విడుదలయ్యాయి ఒకటి దారిలో వచ్చేసింది అని కీరవాణి గారికి కర్నూల్ స్వాగతం పలుకుతోంది ఇవాళ ఈవెంట్కి విచ్చేసినందుకు అండ్ ఇప్పుడు మనల్ని పాటలతో ఎంటర్టైన్ చేయబోతున్నందుకు ముందుగానే కృతజ్ఞతలు తెలియజెప్తూ కీరవాణి గారు అభిమానపు వర్షం కీరవాణి గారు అందరికీ నమస్కారం అండి కర్నూలులో ఉన్న అభిమానులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు చాలా ఇష్టమైంది కర్నూలు జిల్లా ఎందుకంటే మంత్రాలయంలో ఉన్న రాఘవేంద్ర స్వామి శ్రీశైలంలో ఉన్న మల్లన్న అహోబిలంలో నరసింహస్వామి జోగులాంబ ఇట్లాగా నాకు చాలా ఇష్టమైన పుణ్యక్షేత్రాలు ఉంటాయి కర్నూలు జిల్లా అంటే చాలా చాలా ఇష్టం నేను కర్నూలు జిల్లాలో చాలా కాలం జీవించాను నేను మీ అభిమానాన్ని కృతజ్ఞతలు ఆత్మ న్యూనతాభావంతో బాధపడే వాళ్ళకి చాలా మనం డౌన్లో ఉన్నప్పుడు మనకు నీరసం వచ్చినప్పుడు మనకి అపనమ్మకం కలిగినప్పుడు అనుకోవాల్సిన మంత్రం ఈ సినిమాలో నేను కంపోజ్ చేశాను అందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని అందించినటువంటి తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సినిమాకి పనిచేసే అవకాశం ఇచ్చిన క్రిష్ గారికి రాజీవ్ రెడ్డి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ ద బెస్ట్ వైష్ణవ్ తేజ్ ఆల్ ద బెస్ట్ టు అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిరవాణి గారు అద్భుతమైనటువంటి ఏడు పాటల్ని మాకు అందించినందుకు అలాగే మా మనసులకి బోలెడంత హాయిని కలిగించినందుకు థ్యాంక్ యూ కిరవాణి గారు అండ్ థ్యాంక్ యూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇంత చక్కటి లిరిక్స్తో ఈ పాటని ఇంకా అర్థవంతం చేసినందుకు మీరు కూడా బాగా పాడినట్టున్నారు రై రై రయ్యారే ఏంటి కమాన్ కర్నూల్ ఓకే సో ఇప్పుడు అంకయ్య గారు వచ్చారండి అంకయ్య గారు అంకయ్య గారు రవి గారు రవిప్రకాష్ గారు అంటే సినిమాలో అంకయ్య గారు అన్నమాట ఒకసారి రండి వేదిక మీదకి గుర్రప్ప గారు సాయి చంద్ గారు ఉప్పెన సినిమాతో కంటిన్యూ అవుతుంది మీ హిట్ కాంబినేషన్ విత్ వైష్ణవ్ తేజ్ రండి సార్ గుర్రప్ప గారు అలాగే యాంథనీ గారు
యాంటనీ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ సినిమాలో మీకు త్వరలోనే ఆల్రెడీ ట్రైలర్ లో చూశారు మచ్చుక్కి, అక్టోబర్ 8 థియేటర్స్ లో చూడబోతున్నారు. ఎవరు ఏంటి ఏం పర్ఫార్మెన్స్ అని అంకయ్య గారు, యాంటనీ గారు నమస్కారం అండి. ఈ మధ్య మిమ్మల్ని శ్రీదేవి సోడా సెంటర్ లో కూడా చూసామండి బాబు, భయపెట్టారు మీరు బాబోయ్. ముందు అంకయ్య గారు మాట్లాడతారు, అంటే రవిప్రకాష్ గారు. అందరికీ నమస్కారాలు. ఏదేమైనా హైదరాబాద్ వదిలి నిజమైన ఆడియన్స్ ముందుకు వస్తే బాబా 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 కిక్కే కిక్కు, మామూలు కిక్ కాదు. అదొక సైడ్ అయితే ఇక మెగా ఫ్యాన్స్ ముందుకు వస్తే ఈ గోళ బా ఎంత వినసొంపుగా ఉందో ఈ గోళ. కొండ పొలం కొండ పొలం కొండ పొలం, నిజంగానే ఇందాక భాస్కర్ చెప్పినట్టు అసలు ఈ కొండ పొలం అంటే ఏంటి అనేది ఎవరికి అర్థం అవదు. కొండ పొలం అంటే కరువు వచ్చి నెలలు పాటు వర్షాలు లేక తాగడానికి మనుషులకే నీళ్లు లేనప్పుడు వందలు వేల గొర్రెలను ఏమి చేయాలో తెలియక వాటి ప్రాణాలు ఒక్కొక్కటి రాలిపోతుంటే ఈ సమస్య నుంచి బయట ఎలా పడాలి అనే ఆలోచనతోటి వచ్చిన కొండ పొలం. ఈ గొర్రెలన్నీ ఊరికి దూరంగా కొండ మీదకి తీసుకుని అక్కడ ఉన్న కొంచెం పాటి గడ్డిని మేపుకుని వచ్చి రావడమే కొండ పొలం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక కరోనా లాంటి కష్టకాలం వచ్చి 5 నెలల పాటు మాకు సినిమాలు లేక సినీ పరిశ్రమ అంతా ఎటుపోతుందో అర్థం కాని టైంలో ఆగస్టు నెల, మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై 5 నెలల తర్వాత ఆగస్టు నెలలో కృషి గారు ఫోన్ చేసి రవి ఒకసారి ఆఫీస్కి రా అని చెప్తే ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఏమీ అర్థం అవ్వట్లేదు, ఎవ్వరికీ పని లేదు, అందరూ ఏంటి అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇలాంటి టైంలో మనం ఒక సినిమా చేయాలి మనం చేయబోతున్నాం అని అంటే ఒక పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తూ మధ్యలో ఈ సినిమా ఎలా చేస్తాము అంటే పవన్ కళ్యాణ్ గారే నువ్వు వెళ్ళి ఈ సినిమా చెయ్యి అని అన్నారు అని క్రిష్ గారు చెప్పారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి మేమందరం అసలు సినిమా పరిశ్రమే ఉంటుందా ఉండదా అనేది అర్థమవని పరిస్థితుల్లో, కరోనా విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఈ సినిమా 40 రోజుల పాటు మా ఇళ్లను వదిలేసి అడవిలో షూటింగ్ చేయడం జరిగింది. అయితే ఈ కథని నమ్మి నేను వెనుకున్నాను, నేను ప్రొడ్యూస్ చేస్తాను అని రాజీవ్ రెడ్డి గారు రావడం, అలాగే మా హీరో అంటే వైష్ణవ్ గురించి నేను మళ్ళీ చెప్తాను, అలాగే ఈ కొండ పొలం అంటే మన ఉంటున్న మన ఈ ప్రపంచాన్ని మర్చిపోయి, మీరు ఉంటున్న ఈ ప్రపంచాన్ని మర్చిపోయి మా ప్రపంచంలోకి, మా గొర్రెల ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఎంతో చక్కగా తెరకెక్కించిన జ్ఞాన్ శేఖర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నేను ఎక్కువ పోలీస్ క్యారెక్టర్లే. ఇందాక మా పోలీస్ సిబ్బంది అంతా కూడా సార్ మీరు పోలీస్ ఆఫీసర్ కానీ చాలా బాగుంటారండి అని చెప్పి ఫోటోలు కూడా తీసుకోండి. నేను ఎక్కువ పోలీస్ క్యారెక్టర్లే చేస్తూ ఉంటాను. అలాంటి నాకు రవి నువ్వు ఇందులో గొర్రెల కాపర కింద చేయబోతున్నావు అని చెప్పి డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఫ్యూజ్ అవుట్. నేను గొర్రె కాపర ఏంటండి, మనం ఏదో అఫీషియల్ క్యారెక్టర్లు చేస్తున్నాం కదా అంటే నన్ను నమ్ము ఇది నువ్వు చేస్తున్నావు అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డైరెక్టర్ గారు. అలాగే నెక్స్ట్ వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు హీరో గుడ్ మార్నింగ్ హీరో గారు అలా హీరో అని సంబోధిస్తే ఆయన అన్నమాట
అన్న నేను హీరో కాదు కదన్న హీరో అని అన్నాడు. సో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో ఆణిముత్యం వైద్యన తేజ్ ఒక పక్క పులి కళ్ళు ఉంటే ఇంకో పక్క వైష్ణవ్ తేజ్ కళ్ళు ఉన్నాయి. సో ఈ కళ్ళు ఎన్నో సంవత్సరాల పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొండపొలం అంటే ఇదేదో ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది అది కాదమ్మా, ఫుల్ ఫైట్లు ఉంటాయి, ఫుల్ యాక్షన్, ఫుల్ కామెడీ ఉంటుంది. సో డెఫినెట్గా 100% అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయ్యో మా కీర్వాణి గారు సార్, నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక సంఘటన, ఒక పాట మీకు కూడా గుర్తుండదు సార్, నేను చేశాను సార్ మీ మ్యూజిక్ డైరెక్షన్లో, పట్టాల్సిన పిచ్చే ప్రేమరా అని సీతయ్య సినిమాలో నాకు ఒక అద్భుతమైన పాట ఇచ్చారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి ఇలాంటి చక్కటి సినిమాకి మేము ఒక అందమైన బొమ్మని తయారు చేసుకున్నాం, ఈ అందమైన బొమ్మకి ఒక గుండు అమర్చాం, ఒక మెదడు అమర్చాం, వీటన్నిటికీ ఊపిరి పోయండి అని చెప్పి కీర్వాణి గారి దగ్గరికి వెళ్తే ఏమి పోసారు సార్ ఊపిరి. ఈ మ్యూజిక్ డెఫినెట్లీ కొన్ని సంవత్సరాల పాటు అందరి మనసులో ఉండిపోతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకయ్య గారు, మీరు చెప్పింది అక్షర సత్యము. కీరవాణి గారి సంగీతం కొండ పొలానికి కొండంత అండగా నిలబడింది. యాంటనీ గారు. అందరికీ నమస్కారం. గురువు గారికి, కృష్ణ గారికి, కీరవాణి సార్కి, ఆ హీరో వైష్ణవ్ తేజ్ గారికి, నా తోటి నటినట్లకు అందరికీ నమస్కారం. నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఈరోజు ఇది. నేను ఇంతవరకు వస్తానని అనుకోలేదు, కృష్ణ గారి డైరెక్షన్లో సినిమాలు చేస్తానని అనుకోలేదు. ఎప్పుడూ మేము నాటకాలు ఆడుతూ ఉండేవాడు, స్టేజీ వరకే పరిమితం అయ్యేవాడు. ఏ డైరెక్టర్ గారైనా నాతో వేషం వేయాలి అంటే వేస్తూ ఉండేవాళ్ళం, వేషం వేస్తూ ఉండేవాళ్ళం. అలాగే కృషి గారు NTR బయోపిక్లో ఇచ్చారు సార్ ఫోన్ దిగాలి తమతో అంటే నా దగ్గర లేదు, మన వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని ఫోటో తీసుకోమన్నారు. సార్ వెళుతూ పిలిచి మంచి ఫోన్ కొనుక్కొని 5,000 రూపాయలు ఇచ్చారు, జేబులో పెట్టారు. తర్వాత ఈ కొండ పొలానికి ఇంత పెద్ద వేషం ఇచ్చారు, వారికి నా జీవితాంతం రుణపడి ఉంటారు. మీ అందరూ కూడా కొండ పొలాన్ని 1,000 పొలాలుగా పండింపచేస్తూ ఒక్కొక్కరి ఇళ్లలో పంటను పండించుకొని ఇళ్లలో తీసుకుని దాన్ని మనం జీవితాంతం తింటూ ఉంటూ మన జీవితం ఉన్నంతకాలం కూడా పండించుకునేలాగిన, మన జీవితాంతం గుర్తుండేలాగిన ఈ కొండ పొలాన్ని మీరు ఆదరించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ యాంటనీ గారు, థ్యాంక్ యూ. సాయిచంద్ గారు, గుర్రప్ప గారు, అంతేనా? ఈరోజు నాకు ప్రత్యేకం, ఎందుకంటే నేను కన్నూరులో పుట్టా. నరసింహరావుపేట్ బోర్నెంట్ కన్నూర్ దానమ్మ పుడితే కన్నూరులో పుట్టా. సరే, కాకపోతే ఏంటంటే నేను నాకు 4 నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నేను పెద్దయ్యాక ఎప్పుడు అనిపించేది కర్నూలుతో నాకున్న సెంటిమెంట్, ఎందుకంటే బర్త్ ప్లేస్ అని కానీ కర్నూలు అని రాయాలి కదా, కర్నూలుకి వచ్చేవాళ్ళం కాదు, ఎట్లా ఏంటి కర్నూలు అనుకునేవాళ్ళని. ఈ మధ్య ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చాను. కర్నూలు రుణం ఎలా తీసుకోవాలో అనుకునేవాడిని, ఎందుకంటే సినిమాల్లో నా మొదటి సినిమా మాభూమి తెలంగాణ యాస, తర్వాత ఎర్రమల్లల్లో ఒంగోలు యాస, శ్రీ విముక్తి కోసం శ్రీకాకుళం యాస, తర్వాత మొన్న ఉప్పెన్లో కానీ అంతకుముందు మరంపల్పు కానీ గోదావరి జిల్లా యాస. మరి ఇప్పుడు కర్నూలు ఎలా అనుకున్న టైంలో సైరా సినిమాలో సుబ్బయ్య పాత్ర వచ్చింది. నేను అనుకున్నా బాగుంటుంది కర్నూలు యాస మాట్లాడచ్చు అంటే, దర్శక నిర్మాతలు అన్నారు
కాదండి, కన్నుల యాస కాదు, ఇది జనరల్ యాసగా పెడుతున్నాం అన్నారు. కానీ మన మనసులో కోరుకుంటే అది ఎలాగోలా తీరుతుంది. అదే సన్నపురెడ్డి వెంకటరెడ్డి గారి కొండపల్లం ద్వారా తీరింది. కొండపల్లం నావలు చదివినప్పుడు నేనైతే నల్లమల అడవులు చూడలేదు. కాకపోతే కొండపల్లం నావలు చదువుతుంటే మనకు తెలియకుండానే మనం నల్లమల అడవులతో చాలా పరిచయం అయిపోతుంది మనకి. ఆ నవల్ని కృషి గారు సినిమాగా తీయాలనుకోవడం ఒక శుభకార్యం కృషి గారు. ఎందుకంటే తెలుగు సాహిత్యానికి తెలుగు సినిమాకి చాలా అనుబంధం ఉండేది. ఆ బంధం ఎందుకో చాలా ఏళ్ల క్రితం తెగిపోయింది. బట్ డైవర్స్ లాగా మళ్ళీ ఈ సినిమాతో మీ తెలుగు సాహిత్యాన్ని తెలుగు సినిమా బంధాన్ని కలిపారు. మళ్ళీ పూర్వవైభవం వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, మీతో వర్క్ చేయడం చాలా బాగుంది. వెరీ ప్లెజెంట్ వర్కింగ్ విత్ యూ. మీకు చాలా క్లారిటీ, అందుకని మీరు సాహిత్యం చదువుకున్న వ్యక్తి, మీరు ఎంతో క్లారిటీ ఉన్న వ్యక్తి. అంటే నాకైతే మా పాత్తరం బాపు గారి దగ్గర వాళ్ళ దగ్గర వర్క్ చేసినట్టు అనిపించింది. నేను బాపు గారి దగ్గర పెళ్ళిడి పిల్లలు చేసినప్పుడు కూడా ఆయన అంత ఫిక్స్డ్గా అంత పెద్ద సీన్ అయినా ఆయన రెడీ చేసుకుని వచ్చేసేవాళ్ళు, ఏ కన్ఫ్యూజన్ లేకుండా తీసేస్తుండేవాళ్ళు అనమాట. అందుకని నాకు చేస్తున్నప్పుడు నిజంగా మా పాత్తరం దర్శకుల దగ్గర వర్క్ చేస్తున్నట్టు అనిపించింది. కేనారాయణ గారు చాలా అంటే ఇన్ని సినిమాలు నేను చేసిన, మీరు సంగీతం చేసిన సినిమాకి మొట్టమొదటిసారిగా నాకు నటించడం జరిగింది. మీ సంగీతానికి మేము ఎంతో అభిమానులం. అంటే మీ సంగీతం వింటుంటే గంధర్వలోకానికి వెళ్ళినట్టు, గంధర్వలోకంలో విహారం చేస్తున్నట్టుగా ఉంటుంది. నాట్ ఓన్లీ యూ, మీ ఫ్యామిలీకే సినిమా అంటే ఎంతో ప్యాషన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అలాగే మా టెక్నీషియన్ గణశేఖర్ అందరూతో, ఎందుకంటే 45 రోజులు మేము అందరం కలిసి ఒక చోట ఉండడం వల్ల ఒక కుటుంబంలాగా కలవడం జరిగింది. ఆ అనుబంధం ఈ సినిమాలో మీకు ప్రతి ఫ్రేమ్లోనూ కనబడుతుంది. ఆ యూనిట్తో మా అందరితో, మా తోటి కళాకారులతో అందరితోనూ ఆ 45 రోజులు ఒక ఇదిగా జరిగింది. చివరిగా ఏంటంటే నేను చెప్పవలసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు, ఉప్పెల్లో నా కొడుకు, కొండపల్లంలో నా కొడుకు. నా కొడుకు గురించి, నా కొడుకు మంచితనం గురించి, నా కొడుకు యొక్క అనుబంధం గురించి, నా కొడుకు యొక్క కమిట్మెంట్ గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద స్పీచ్ అన్నమాట. అది నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎక్స్క్లూజివ్ నా కొడుకు కోసం అట్టు పెట్టుకున్నాను. అది నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నా కొడుకుని మాట్లాడతాను. ఎ బిగ్ హగ్ ఫర్ యూ మై డియర్ లవింగ్ సన్. ధనమ్మ పుడితే కన్నుల్లో పుట్టాలా పడలే, ధనమ్మ చూస్తే కొండ పొలం సినిమా చూడాలా. థ్యాంక్ యూ సాయిచంద్ గారు, ఎరగ తీసేశారు అసలు ఇవాళ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఆంటనీ గారు థ్యాంక్ యూ, అంకయ్య గారు, రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ స్పెషల్ థ్యాంక్స్ టు టీజీ భరత్ గారు ఫ్రమ్ శ్రేయస్ మీడియా. అండ్ అలాగే శ్రేయస్ మీడియా ఇలాంటి అవుట్డోర్ ఈవెంట్స్ చేయడంలో నంబర్ వన్, అతి తక్కువ టైంలోనే ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలి అంటే వన్ అండ్ ఓన్లీ ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ శ్రేయస్ మీడియా అండ్ శ్రేయస్ శ్రీనివాస్ గారికి స్పెషల్ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. టుడేస్ ఈవెంట్ ఇస్ పవర్డ్ బై బిగ్సి, జస్ట్ హ్యాప్ అండ్ ఆల్సో సెవెన్ సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్. థ్యాంక్స్ టు కీరవాణి సార్. సార్ మీ దగ్గర కోరేజ్ పాడే స్టేజ్ దగ్గర నుంచి కూడా ఇవాళ ఈ స్టేజ్కి వచ్చానంటే యువర్ వన్ ఆఫ్ ద రీజన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్, ఫర్ బిలీవింగ్ మీ అండ్ ఫర్ ఎంకరేజింగ్ మీ సార్. థ్యాంక్ యూ క్రిష్ సార్, థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ యామిని, అండ్ థ్యాంక్స్ టు అవర్ ఫ్యాంటాస్టిక్ సింగర్ సూపర్బ్. అందంగా పాడటమే కాదు, అందంగా ఉన్నారు కూడా. నేను చెప్పుకున్నానమ్మా. ఓకే, సో ఈ కథకి మూలం కథా రచయిత సనపరెడ్డి వెంకటరామరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆయన తానా సభలు వారు నిర్వహించినటువంటి పోటీల్లో ఉత్తమ కథగా ఎంచుకోబడినటువంటి ఈ కొండ పొలం చిత్రాన్ని కథనే ఇప్పుడు కృష్ గారు సినిమాగా తీస్తున్నారు. ఎన్నో కవిత్వాల్ని, నవల్ని, రచనల్ని అందించినటువంటి గొప్ప సాహితీవేత్త సనపరెడ్డి వెంకటరామరెడ్డి గారికి మా సాదర స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
అందరికీ నమస్కారం. మాది కడప జిల్లా కాశీనాయన మండలం, అంటే కర్నూలు జిల్లా నల్లముల కొండలకు యువతల ఉంది, అవతల కడప జిల్లా ఉంది. ఈ కొండ పొలం నల్లమల కొండ పొలం నల్లమల కొండల్లో ఒక 30-40 రోజుల పాటు ఉండి అక్కడ జరిగినటువంటి విశేషాలే ఈ కొండ పొలం నవల. ఆ నవల్ని సినిమాగా తీశారు కృష్ గారు. నల్లమల కొండల్లో ఒక యువకుడు సాగించినటువంటి ప్రయాణమే ఈ కొండపొలం సినిమా. నల్లమల కొండలంటే మన అహోబిలం నుంచి అహోబిలం, అవతల జ్యోతి, గరుడాద్రి, అనంతరాయుడు ఈ ప్రాంతంలో జరిగిన కథ ఇది. ఈ కథ ఇప్పుడు సినిమాగా వస్తూ ఉంది. ఇది మన కథ, మన ప్రాంతం కథ, మన జీవితం కథ. ఇదంతా కూడా ఈ కథ సినిమాగా రావడం అంటే, రాయలసీమ కథ సినిమాగా రావడం అంటే చాలా గర్వకారణమైనటువంటి విషయం మనందరికీ కూడా. గతంలో రాయలసీమ కథ సినిమాగా వచ్చిందంటే అందరికీ తెలుసు, ఆ సినిమాలో బాంబుల పేలుళ్ళు, కత్తుల విసుళ్ళు, ఈటల నరుకుళ్ళు, తుపాకుల కాల్పుళ్ళు, తొడగొట్టడాలు, మిసాల్ తిప్పడాలు, సుమోలు గాల్లోకి లేయడాలు, ఇట్లాంటివన్నీ జరిగేటివి. సమాజంలో 1-2% ఉన్నటువంటి ఫ్యాక్షన్ గురించి ఎక్కువగా సినిమాలు వస్తూ ఉన్నాయి. రాయలసీమ కథ అంటే ఫ్యాక్షన్ కథ అనేటువంటి ముద్రపడింది. కానీ ఈరోజు ఈ కొండపొలం కథ అట్లాంటిది కాదు. 1-2% ఉండే ఫ్యాక్షన్స్ తీసేసి 97-98% ఉన్నటువంటి సాధారణ రైతులు, వ్యవసాయదారులు, గొర్రెల కాపర్లు, అట్టడుగు వర్గాల బాధల్ని, కష్టాల్ని ప్రతిబింబించేటువంటి కథ ఈ కొండపొలం. ఈ కొండపొలాన్ని పల్లెల్లో ఉండే జనాన్ని, అంటే రైతుల్ని, గొర్రెల కాపర్లని స్క్రీన్ మీదకి తీసుకురావడానికి కృషి గారు చాలా కృషి చేశారు, చాలా కష్టపడ్డారు. అక్కడి మాండలికము, ఆ సంభాషణ, ఆ నేటివిటీ, ఆ ప్రాంతము, ఆ కొండలు, ఆ వాతావరణము, ఆ పులులు, అవన్నీ కూడా వెండి తెర మీద తీసుకురావడానికి ఆయన పడిన కష్టం నేను చూసినాను. మన మా ఊర్లో ఉండేటువంటి ఈ గొర్రెల కాపర్లందరూ కూడా వాళ్ళ జీవితాలు, వాళ్ళ కష్టాలన్నీ కూడా ఈ సినిమాగా రావడం అనేది నిజంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కథ అందించింది వాళ్ళ జీవితాలే. ఈ కథకి మంచి సంగీతాన్ని ఇచ్చినటువంటి కీరవాణి గారు, బాగా నటించినటువంటి మన వైష్ణవ్ తేజ్ గారు, ఈ సినిమాను గొప్పగా చిత్రీకరించినటువంటి బాబా గారు, క్రిష్ గారు, వీళ్ళందరూ కూడా మా ఊరి తరపున, మా ఊరి గొల్ల కాపుల తరపున, మా ప్రాంతం తరపున నేను అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము మీ చిత్రం, మీ నవలని చిత్రంగా చూడడానికి. కీరవాణి గారు, చిత్రంలోని ఒక్కొక్క పాట, ఒక్కొక్క మెలడీని, బీట్ని, మాస్ నంబర్ని కలిపేసి హృదయాలకి గట్టిగా పట్టేసేయండి పాటలు. దానితో పాటు మా కృషి గారి డైరెక్షను, జ్ఞానశేఖర్ గారి సినిమాటోగ్రఫీ తోడై వైష్ణవ్ తేజ్ ఆల్రెడీ ఒక సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అండ్ సెకండ్ సినిమాకే ఇంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్ పర్ఫామ్ చేసేటువంటి అవకాశం వచ్చినందుకు, చేసినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ మనం చూసే ముందు నిర్మాత రాజీవ్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మనకి కృష్ గారి కాంబినేషన్లో రాజీవ్ రెడ్డి గారు అద్భుతమైన సినిమాల్ని అందిస్తూనే వచ్చారు. కృష్ గారు, అది వరకు మనకి వేదం సినిమా అందించిన గమ్యం వచ్చిన తెలుగు సినిమాలకి ఒక రకమైనటువంటి స్క్రిప్ట్లను ఇచ్చినటువంటి కంచెని ఆయన పడగొట్టి వేరే కంచెని కట్టి మనకి ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు. ఆ కోవలోనే రాజీవ్ రెడ్డి గారు కూడా వారిని మాట్లాడవలసినగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సుమా గారు. ఏంటో తెలియదు కానీ మీరు ఉన్నప్పుడే నేను మాట్లాడగలుగుతున్నాను, ఇంకెక్కడ నేను మాట్లాడలేకపోతున్నాను, మీరు గమనించలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ అ లాట్. 24 hours అనుకొని ప్లాన్ చేయాలనుకున్నా కానీ, పర్మిషన్స్ ఇవ్వడం కానీ, ది వే దే స్టుడ్ బై అస్, థ్యాంక్ యూ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కర్నూలు. ప్రతి ప్రొడ్యూసర్కి కొన్ని హీరోలతో పనిచేయాలని ఉంటుంది, నాకు కూడా చాలా మంది హీరోలతో పనిచేయాలని ఉంది. బట్ ఒక పర్టికులర్ కోరిక ఉంది, ఒక పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయాలని. అండ్ ద ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఐ వో వాంటెడ్ టు వర్క్ విత్ వాస్ కీరవాణి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఐ నో హౌ మచ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ కాంట్రిబ్యూషన్ యూ డన్ టు దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్.
ఆఫ్ కోర్స్ కృష్ణ నేను థ్యాంక్స్ చెప్పను. ఐ మీన్ హీ హాస్ టు డూ వాట్ హీ హాస్ టు డూ ఫర్ మీ. కణంకొలంలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా కష్టమైన ప్రాసెస్. ప్రతిరోజు ఒక 3 కిలోమీటర్లు అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళి ఎవరూ కూడా కంప్లైంట్ చేయకుండా చాలా కష్టపడి చేసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వైష్ణవ్ థ్యాంక్స్ అ లాట్. 8th October సినిమా రిలీజ్ అవుతుంది. గత 2 వారాలుగా క్రిస్ అడుగుతున్నాడు నన్ను ఎందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు అని. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నా భయం మొత్తం పోయింది. సినిమా ఇస్ డెఫినెట్లీ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. ఇంకా ఎప్పుడైనా పిలిచేయచ్చు అనమాట మిమ్మల్ని. నెక్స్ట్ టైం ఇంకా బాగా మాట్లాడతాను. అసలు ఇప్పుడే బాగా మాట్లాడారండి మన డైరెక్టర్ క్రిష్ గారు. ఆయన గమ్యం ఏమిటో స్పష్టంగా తెలిసినటువంటి డైరెక్టర్ గారు. ఆయన హిస్టారికల్ సినిమాల్ని సబ్జెక్టుల్ని తీసినా హిస్టరీలో మిగిలిపోయేలాగా చేసే సత్తా ఉన్నటువంటి డైరెక్టర్ గారు. ఆయన కమర్షియల్ సినిమాల్ని ఎంటర్టైన్మెంట్ని ఒక మంచి మెసేజ్తో జోడించి అందించగలడు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమడి గారు. ఈ కొండపొలం సినిమా తీసిన తర్వాత బస్సులో వస్తున్నప్పుడు ఆలోచించాను, నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వందల కోట్ల బడ్జెట్ తోటి అతి భారీ సినిమా జరుగుతున్నప్పుడు మధ్యలో కొంత విరామం వస్తే ఒక సినిమా అనివార్య కారణాల వల్ల ఆర్థిక కార్యాలు కావచ్చు, చాలా రోజులు పనిలేనితనం కావచ్చు, ఇలా వెళ్ళి ఒక సినిమా చేసి వస్తామండి అంటే ఆయనకి హీరో ఎవరో తెలియదు, ఈ పుస్తకం మాత్రం తెలుసు, కొండపొలం అనే పుస్తకం. వెన్ను తట్టి అవసరం క్రిస్, నీకు అవసరము మీ టీంకి అవసరము, వెళ్ళి సినిమా చేసుకొని రా, మళ్ళీ ఈ సినిమాకి జాయిన్ అవ్వమని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. హరిహరి వీరమల్లు షూటింగ్ మధ్యలో లాక్డౌన్ సమయంలో ఈ సినిమా స్టార్ట్ అయింది. అసలు పవన్ కళ్యాణ్ గారు అనుమతించకపోయినా, ఏఎం రత్నం గారు అంగీకరించకపోయినా, దర్శకులు సుకుమార్ గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఈ నవలని నాకు పరిచయం చేయకపోయినా, తానా పబ్లికేషన్స్ వారు ఈ నవల్ని ప్రచురించకపోయినా, జంపాల చౌదరి గారు, డాక్టర్ జంపాల చౌదరి గారు, వాసిరెడ్డి నవీన్ గారు, వేమూరి సత్యనారాయణ గారి సహకారం లేకపోయినా, అక్కడ కూర్చున్న సీమ బిడ్డ తెలుగు గొప్ప రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఈ కొండపొలం పుస్తకం రాయకపోయినా ఈ కొండపొలం మొదలయ్యేది కాదు. ఈ పై వారందరికీ నా హార్దిక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్పింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫర్ హెల్పింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఈ సినిమా అనేక ఒడిదుడుకులు, నేను నా స్నేహితుడు రాజీవ్ రెడ్డి గారు చదువుకునే కాలం నుంచి కలలతోటి అమెరికాలో ఉద్యోగాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాము, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము, పడుతున్నాము లేస్తున్నాము. ఈ కొండపొలం పుస్తకం చదివిన తర్వాత రాజీవ్ చెప్పి తెల్లవారుజామున, రాజు ఈ సినిమా చేద్దామంటే కథ ఏంటి ఏమి అడగలేదు, నీకు నచ్చిందా నువ్వు చేస్తున్నావా అని, చేస్తున్నాను అని అప్పుడు చేద్దామని చెప్పినందుకు రాజీవ్ ఐ ఓ యూ మై లైఫ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు నీ వల్ల నేను ఇలాంటి సినిమాలు చేయగలుగుతున్నాను. ఈ సినిమా మొత్తాన్ని సమ్మిఫై చేసి మీరు వైష్ణవ తేజ్ గురించి, ఆర్టిస్టుల గురించి, వాళ్ళందరి గురించి ఏమైనా మాట్లాడుకునే ముందు, నేను సినిమా తీసిందంతా ఒక ఎత్తు అయితే, మేము చేసిందంతా ఒక ఎత్తు అయితే, ఈ సినిమాని పై మెట్టులో పెట్టింది బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్, డోంట్ గివ్ అప్, ఒక గొప్ప సినిమాని తీయబోతున్నామని. నేను చేసిన మంచి సినిమాని ఒక గొప్ప సినిమాగా మలిచిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి,
ఆ వ్యక్తి ఎంఎం కీరవాణి. రై రై రయ్యా రై అనేది ఆయన చేసిన రీ రికార్డింగ్ కాదు, అదొక మంత్రం అన్నమాట. ఆయన ఒక కథలు కథలుగా అన్న విన్న పాటలో ఒక లిరిక్ రాశారు, నమ్మడం జీవితం, నిన్ను నువ్వే నమ్మటం జీవితం అని. అదేవిధంగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు ఒక పాట రాశారు, ఎత్తు తల ఎత్తు అని. అందులో ఆయన మాటల్లో చెప్పాలంటే, ఈ సినిమా సారాంశం మొత్తం ఆయన మాటల్లో చెప్పాలంటే, పడదోసే సంద్రపు నీలం, ఎగదోసే గగనపు నీలం, అలసింద ఎగసింద అల, అల లాంటిదే కాదా నీ తల అన్నాడన్నమాట. కింద పడుతున్న ప్రతిసారి ఏ బ్లూ సీ దేర్ అండ్ ఏ బ్లూ స్కై దేర్, ప్రతిసారి అల అలిసిపోతుందా ఎగుస్తుందా అని, పడిన ప్రతిసారి లేస్తూ ఉంటుంది, అలాగే మన తల కూడా కిందకు దిగిన ప్రతిసారి పైకి లెగవాలి. ఇంత గొప్ప సాహిత్యాన్ని ఇచ్చిన శాస్త్రి గారికి ధన్యవాదాలు చెప్తూ, కొండపుల పుస్తక సారాంశం ఆత్మన్యూనతాభావంతో ఉన్న వ్యక్తి రవీంద్ర అనే ఒక క్యారెక్టర్, అతను ఎలా ఎంత సాహసోపేతమైన ఘట్టంలో అతను వెళ్ళి ఎలా తనని తాను సాధించుకోవడం అనే ఒక గొప్ప కథని రాస్తే దాన్ని ఒక అందమైన అందంగా చిత్రీకరించాము. అండ్ ఐ హ్యాడ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ యాక్టర్స్. నేను పేరు పేరు చెప్పి ఆడియన్స్ టైం వేస్ట్ చేయటం చేయకన్నా, వైష్ణవ్, నేను రకుల్ దగ్గర నుంచి, తన డిసిప్లిన్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. నీ దగ్గర నుంచి, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎలా నేర్చుకోవాలో నేను నేర్చుకున్నాను. నువ్వు ఒక చాలా గొప్ప వ్యక్తిత్వం నీది. నువ్వు ఇలాగే నీ 100 సంవత్సరాలు ఇలాగే ఉంటూ ఒక గొప్ప నటుడిగా, ఒక గొప్ప వ్యక్తిగా ఉంటావని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సుమా గారు. హలో కర్నూలు, ముందుగా ఇక్కడ వచ్చేసిన మెగా ఫ్యాన్స్ అందరికీ, అలాగే ఇతర ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ చాలా రోజుల తర్వాత ఒక ఆడియో లాంచ్ చేస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. పాత రోజులు గుర్తొచ్చాయి. సో ఇవాళ హీరో ఎంఎం కీరవాణి గారు. సార్ నా సెకండ్ సినిమాకే మ్యూజిక్ అంది, చాలా ఆనందంగా ఉంది. చాలా లక్కీ నేను, నా రెండో మూవీకే ఎంఎం కీరవాణి గారు లాంటి పెద్ద మ్యూజిషియన్ నా సినిమా చేస్తున్నందుకు. అండ్ ఆయన ఎంతో బిజీ ఉన్న ట్రిపుల్ ఆర్ లేదా హరిహర వీరమలు చేస్తున్నా సరే, ఈ సినిమా కథ నచ్చి నేను చేస్తానని ముందే ఈ స్టోరీని ఇంకెంతో పైకెత్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి గారు. థ్యాంక్ యూ. ఇవాళ హీరో కీరవాణి గారు అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా సెకండ్ మూవీకి చేసినందుకు కీరవాణి గారు, అలాగే ఆయన టీం అందరికీ, సింగర్స్ మ్యూజిషియన్స్ అందరికీ, మీ అందరికీ ఇవాళ ఇక్కడికి వచ్చి ఇంత బాగా పర్ఫామ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఆయన వెనకాల మ్యూజిషియన్స్ ఎంత బాగా ప్లే చేసి, ఆయన వెనకాల ఒక సపోర్ట్ లాగా ఉండి, ఆయన ఆధ్వర్యంలో ఎంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎంఎం కీరవాణి గారు, మా హీరో ఇవాళ ఈ స్టేజ్ పైన. అలాగే ఈ కథలో రవీంద్ర అనే క్యారెక్టర్
ఎప్పుడు ఒడుదుడులు ఉన్నా ఎప్పుడు తల పైకెత్తాలనే లైన్ ఈ సినిమాలో ఉందండి. ఆ క్యారెక్టర్, ఆ తత్వం క్రిష్ గారు అంత బాగా రాశారు. దాని మెయిన్ సనపేటి వెంకటరెడ్డి గారు. సో దాన్ని తెరపైన తేయడానికి క్రిష్ గారు అంత ఈక్వల్గా కష్టపడ్డారు. సో ఈ క్యారెక్టర్ మనందరిలో ఒకటిది, రవీందర్ అని. సో ఆయన సినిమాలో మోటో కొండపాలెం అయినా సరే దాని అండర్లైనింగ్ ఇదేంటంటే ఎప్పుడు తలెత్తాలి. లైక్ క్రిష్ గారు నాకు చెప్పినప్పుడు ఎప్పుడు తలెత్తుకొనే, ఎంత పడినా సరే ఎంత కిందకు ఉన్నా సరే ఎప్పుడు తలెత్తుకొని మన దేశాన్ని మన ఇండియాని ఎప్పుడు ప్రౌడ్ చేస్తూ ఉండాలి. సో సో నాతో పాటు ఆ మంత్రాన్ని అంటారా ఇందాక క్రిష్ గారు చెప్పినప్పుడు రై 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 అని అంటారా లేదా అంటారా? అది ఓకే. తర్వాత రై 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 అని అంటారా? మీ పేరెంట్స్ని మీ ఇండియాని ప్రౌడ్ చేస్తారా ఒకరోజు అందరూ? ఓకేరా అంటావా? రై రై రయారే అని అంటారా? రై రై రయారే అని అంటావా? నేను ముగించే ముందు ఎప్పుడు తలెత్తుకొని ఇండియాని ఎప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉండాలనే క్యారెక్టర్ అండి. మీలో ఒకటి క్యారెక్టర్ అది. సో వాడి మంత్రం ఎప్పుడు రై రై రయారే అని అనడం. సో అది కూడా ఆ మంత్రం మీ లైఫ్లో కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయస్ మీడియాకి, ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్ కర్నూల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కర్నూల్, బాయ్.